एपी टीडीपी की भारी शॉक मुंसिपल चेयरमैन तो सह वैसी तेलुगु तमुलु एपी अधिकार पार्टी తెలుగుదేశంలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి। ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల తెలుగు తమ్ముళ్ళు ఎంతో మానసిక శోభకు గురవుతున్నట్లు అర్థమవుతుంది। సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ళు ఉన్న సమయంలో క్రమశిక్షణ పెరట చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు మొత్తం పార్టీని ఇరుకున పడేస్తున్నాయి। ఈ క్రమంలో ఏసీపీ దాడులు చేశారని నేపథ్యంలో నెల్లూరు జిల్లా చెందిన టీడీపీ ఎమ్మెల్సీ వాకట నారాయణ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు। తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేతను కూడా సస్పెండ్ చేసినట్లు జిల్లా పార్టీ అధ్యక్షు ప్రకటించారు। జిల్లాలో పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ పిసి గంగన్పై వేటు వేస్తూ ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది। ఈ క్రమంలో 6 ఏళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బికే పాసాది ప్రకటించారు। మున్సిపల్ చైర్మన్ గా పిసి గంగన్న 2.5 ఏళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఆ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని స్థానిక టీడీపీ అధినాయకత్వం హైకమాండ్ ఆదేశాలను జారీ చేసింది। అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఓట్లేస్తే గెలిపిస్తే మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కావున ఆ హామీలు నెరవేరిస్తే రాజీనామా చేస్తానని మక్కు పట్టిపట్టాడు। దీంతో స్థానిక నేతలు బాబుకు ఫిర్యాదు చేశారు। దీంతో చంద్రబాబు గంగన్న పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నిర్ణయించడంతో జిల్లా పార్టీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు। పార్టీ కోసం ఎంతగానో కష్టపడిమే కాకుండా కష్టకాలంలో అండగా ఉన్న తన్ని సస్పెండ్ చేయడం తట్టుకోలేని గంగన్న తమకు మద్దతు ఇచ్చిన కార్పొరేటర్తో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు జిల్లాలో వార్తలు చక్కలకొడుతున్నాయి। ఈ క్రమంలో రేపమాపో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవాలన్న గంగన్న భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి। ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్।